జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అంతకుమించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆడియన్స్ ఎదురు చూస్తున్న పెద్ద సినిమాల్లో దేవర ఒకటి ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎలాగైనా బ్లాక్బస్టర్ ఇవ్వాలని కసిగా దేవర సినిమాకి వర్క్ చేస్తున్నారు ఇక ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ దేవరగా రాబోతున్నారు దీంతో అన్ని వైపుల నుంచి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు తాజాగా వారందరి కోసం మూవీ టీం ఓ గుడ్ న్యూస్ చెప్పింది దేవర సినిమా ఫస్ట్ క్లిమ్స్ను జనవరి ఎనిమిదిన విడుదల చేయబోతున్నారు సోమవారం సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి ఈ వీడియోను వదలబోతున్నారు దీనిపై మూవీ టీం చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది సముద్రంలోంచి మరకలు అంటిన ఆయుధాన్ని పైకి తీస్తున్న చిన్న వీడియోతో ఓ ట్వీట్ చేసింది మూవీ టీం ఇక ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు ట్విట్టర్లో దేవరా క్లిమ్స్ హ్యాష్టాగ్స్ ట్రెండింగ్లో ఉంది ఇక దేవర నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఈ మధ్య మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సినిమాలోని అండర్ వాటర్ సీన్లు చాలా హైలైట్గా ఉంటాయంటూ చెప్పారు మరి ఇదే సీన్ గ్లిమ్స్లో చూపిస్తారో లేదో చూడాలి ఇక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది ఈ పాన్ ఇండియా ఫిల్మ్కి యుగేందర్ సూపర్వైజర్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు దేవరలో జాన్వీ కపూర్ తారక్తో రొమాన్స్ చేస్తుండగా సైఫ్ విలన్ గా నటిస్తున్నారు ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర చేయనున్నారు ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్లో ఎమోషనల్ ట్వీట్స్ చేస్తున్నారు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత సినిమాను రిలీజ్ చేశాడు ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎన్టీఆర్ సినిమాలే రిలీజ్ కాలేదు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఏ సినిమా రిలీజ్ కాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడన్నమాట